దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుడే దిగి వచ్చాడు. దేని కొరకు? నశించిపోతున్న మనిషిని రక్షించటం కొరకు, క్షమించటం కొరకు. ఒక రాజు దగ్గర మంత్రి ఉండేవాడు, ప్రభువు గురించి చెప్తూ ఉండేవాడు. అయ్యా, దేవుడు చాలా మంచివాడండి, ఎంత మంచోడో తెలుసా, పాపిష్టి మనిషి చేసిన పాపిష్టి పనులకు, చేసిన పాపిష్టి పనులకు, ఆ పాపిష్టి మనిషిని రక్షించుకోవడానికి దేవుడే దిగొచ్చాడయ్యా, దేవుడే దిగువచ్చి మనిషిని రక్షించుకునే ప్రయత్నం చేశాడయ్యా అని అంటూ ఉంటే రాజు అనేవాడట, ఎందుకయ్యా దేవుడే దిగి రావాలి, ఒక దేవతను పంపించవచ్చుగా, లేదా ఒక అవతార పురుషుడిని పంపించవచ్చుగా, దేవుడే ఎందుకు దిగి రావాలి భూమి మీదకి, మానవ అవతారంగా ఎందుకు దిగి రావాలి అని వ్యతిరేకిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ రాజు, ఈ మంత్రి, కొంతమంది సైనికులు కలిసి ఒక చెరువులో, ఒక కొలనులో, ఒక సరస్సులో పడవలో వెళ్తూ ఉన్నారు. ఈ లోపల రాజుగారు చూస్తూ ఉంటే గట్టు మీద రాజుగారి కుమారుడు ఆడుకుంటూ ఆడుకుంటూ అమాంతంగా కాలు జారి ఆ సరస్సులో పడిపోయాడు. ఎప్పుడైతే సరస్సులో ఆ కుమారుడు పడిపోవడం రాజు చూశాడో ఏం జరిగిందో తెలుసా అండి? అమాంతంగా నీళ్ళలోకి ఉరికేశాడు. నీళ్ళలోకి అమాంతంగా ఉరికి ఈత కొట్టుకుంటూ వెళ్ళి గబ్బగబ్బా వెళ్ళి తన కుమారుని తన కౌగిల్లోకి తీసుకొని పైకెత్తుకుని గట్టు మీద తీసుకొచ్చాడు. మంత్రి, సైన్యాధిపతి, సైన్యం అందరూ కూడా వచ్చి, రాజా, ఎంతో నమ్మకమైన మంత్రిని నేనున్నా, బహుబలమైన సైన్యాధిపతి ఉన్నాడు, ఇంతమంది సైన్యం ఉన్నారు, ఒక్క మాట చెప్తే మేము వెళ్ళి మీ కుమారుని రక్షించేవాళ్ళంగా, నువ్వే ఎందుకు దూకావు రాజా అని అంటే రాజు అన్నాడు, ఎంతైనా కన్న ప్రేమ కదయ్యా, అది నన్ను బలవంతం చేసిందయ్యా, అందుకే మీకెవరికి చెప్పుకోలేక నేనే వెళ్ళా. అప్పుడు మంత్రి అంటున్నాడు, ఆ కన్న ప్రేమే దేవుణ్ణి బలవంతం చేసింది, కాబట్టే ఆయన ఈ భూమి మీదకు దిగి రావలసి వచ్చింది. దేనికి? పాపములో మునిగిపోతూ, పాపములో చచ్చిపోతూ, పాపములో నశించిపోతున్న తన బిడ్డలమైన మనలను రక్షించుకోవడానికి దేవుడే దిగి రావలసి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితము దేవుడే దిగి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు రూపములో. పాపిష్టి మనిషి చేసిన పాపముల వల్ల మనిషి నరకానికే వెళ్ళాలి, కానీ దేవుడు ఆశించింది ఏమిటంటే మనిషిని క్షమిస్తే ఇక నరక శిక్ష లేదు, ప్రశాంతంగా పరలోకంలో దేవుడితో ఉండొచ్చు. కానీ క్షమించాలి అంటే వెల చెల్లించాలి. సహోదరులు, సహోదరులు, రక్త ప్రోక్షణం పాప వినాశనం. రక్తము ప్రోక్షించబడితే పాపానికి వినాశనం ఉంది. ఎవరి రక్తం? సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వలోకం యొక్క పాపము పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణము తప్పనిసరి. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే పుణ్యము గట్టుకొని మనిషి కొరకు బలియాగమైతే ఆయన చిందించిన రక్తము వల్ల పాపమునకు విరుగుడు జరుగుతుంది అని గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. రక్త ప్రోక్షణం పాప వినాశనం. పాపానికి విరుగుడు కానీ వినాశనము కానీ జరగాలి అన్నట్లయితే రక్త ప్రోక్షణము జరగాలి. అందుకే మన పూర్వీకులు పెద్ద భవనం కట్టినా, పెద్ద ఫ్యాక్టరీ కట్టినా, పెద్ద సినిమా హాలు కట్టినా, మా ఇళ్లల్లో ఆ రోజుల్లో సినిమా హాలు కట్టేవాళ్ళు. ఎప్పుడు సినిమా హాలు కట్టినా మేకల్ని, గొర్రెల్ని బలిచ్చేవాళ్ళం మేము. ఇది కొత్త విషయం ఏం కాదు, ఎవరికి తెలియని విషయం అసలే కాదు. రక్త ప్రోక్షణం వల్ల పాపానికి విరుగుడు ఉంది అని మన పూర్వీకులు మనకు తెలియచేస్తూనే వచ్చారు. వినండి సహోదరులు, సహోదరులు, ఎవరి రక్తం? తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే పుణ్యము గట్టుకొని మనిషి కోసము రక్తము చిందిస్తే ఆ రక్తము వల్ల మనిషికి రావాల్సిన శిక్ష వినాశనం అవుతుంది, కొట్టివేయబడుతుంది. మనిషి చేసిన తప్పులకు శిక్ష ఎవరు భరించాలి? ఆయనే భరించాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు.